स्वधर्म परिरक्षणे हिंदूल एकैक लक्ष्यंग कदम कदम कलुपुदा जय श्रीराम जय बजरंगनी एनदिद्दा हिंदू हिंदू ना बंधु अंटू करीनगरम लो जरिगे हिंदू एकता यात्रलो पाल्गोंदा మే 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి వైశ్య భవన్ గాంధీ రోడ్ కరీనగరం వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గడిచిన 2-3 రోజులుగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో 2024లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆ సామాజిక వర్గం పైన పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభావం ఎంత ఉంటుందన్న దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం సుమన్ టీవీలో లైవ్లో సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏల్పూరి శ్రీనివాస్ మాతో ఉన్నారు. ఏల్పూరి శ్రీనివాస్ గారు, మీకు ఏమనిపిస్తుంది అంటే కాపులకు రాజ్యాధికారానికి సంబంధించి చాలామంది చాలా సందర్భాల్లో అంటే మీ కాపు సామాజిక వర్గం చాలామంది నాయకులపైన వాళ్ళు చాలాసార్లు ఆశపడ్డారు కానీ ఎప్పుడు నిరాశకు గురవుతూ వస్తున్నారు, ఏంటి రీజన్, ఏంటి ప్రధానంగా? రాజ్యాధికారం ఏ ఒక్క కులానికి కూడా రాదండి. రాజ్యాధికారం అన్ని కులాలని మతాలని కలుపుకున్నప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు లేదా చిరంజీవి గారు రాజకీయాల్లో రాకముందు కమ్మ వాళ్ళకు రాజ్యాధికారం వస్తుంది, రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం వస్తుంది, వెలమ సామాజిక వర్గానికి రాజ్యాధికారం వస్తుందని ఎవరు కూడా మాట్లాడలేదు, ఆ సాహసం కూడా ఎవరు చేయలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా మీడియాని కాదు, కొంతమంది రాజకీయ పార్టీల నాయకులనండి లేదా మేధావులు అనేటువంటి దాంట్లో చెప్పనివ్వండి, డెఫినెట్గా కమ్యూనిటీని ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి ఆ విధమైనటువంటి కాపు సామాజిక వర్గం అనేది తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో 100% ఒక కులం బేస్ మీద రాజకీయంగా ఎవరు కూడా విందు కావటం అనేది సాధ్యం అయ్యే పని కాదు. అవును, అయితే శ్రీనివాస్ గారు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సింబాలిక్గా అనండి లేకుంటే ఒక ఫిగర్గా అనండి టవరింగ్ పర్సనాలిటీగా అనండి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అట్లాగే రెడ్డి సామాజిక వర్గానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. సో వేరాస్ కాపు సామాజిక వర్గానికి వచ్చే వరకు ఒక నాథుడు అంటూ లేకుండా పోయాడు లేదా వాళ్లను సరైన డైరెక్షన్లో రాజకీయాల్లో నడిపే నాయకుడు లేకుండా పోయాడు. గతంలో కొంతకాలం ముద్రగడ పద్మనాభం ఏదో ఉద్యమాలు చేశాడు, ఆగిపోయింది అక్కడికి. అంతకుముందు వంగవీటి మోహన్ రంగ అయితే కాపుల కోసం పనిచేశాడు, కాపులు ఇప్పటికి కూడా వంగవీటి మోహన్ రంగ సొంత చేసుకుంటారు. సో ఆయన కొడుకు రాధా పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సి వస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి కూడా కాపులో నిరాశపరిచాడు, ఆయన పార్టీని కాంగ్రెస్ విలీనం చేశాడు. నాకు తెలిసి కొంతకాలం దాసనారాయణ కూడా కొంత పనిచేసినట్టుంది కాపులకు సంబంధించి. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక లీడర్షిప్ అంటూ కాపు సామాజిక వర్గానికి బలంగా లేకపోతే సమస్య వచ్చిందా, ఇంకా రావాల్సిన అవసరం ఉందా, పవన్ కళ్యాణ్ ఈ ఖాళీని భర్తీ చేస్తాడా? అంటే వంగవీటి మోహన్ రంగ గారు అయిన నేమ్స్ మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా నేను కోట్ చేయాలి దాని మీద. వంగవీటి మోహన్ రంగ గారు పిసిసి అధ్యక్షులు అవుతారు ఒక 2-3 రోజుల్లో. అవును, పిసిసి అధ్యక్షుడు అయితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవటానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంత చరిష్మా నాయకుడు అనమాట రంగంలో ఉంటాడు గ్యారంటీ. అందువల్ల ఆయన హత్య చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము, అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్, కమ్యూనిస్టులు ముగ్గురు కలిపి వంగవీటి మోహన్ రంగ హత్య చేశారు. అది బహిరంగ రహస్యం. అయితే దాన్ని కూడా చాలామంది అంటే నాయకులనండి, పర్టికులర్ కాపు సంఘ నాయకులనండి, వేరే వర్గాలనండి లేదా మీడియా కానీ దాన్ని స్పష్టంగా క్లియర్గా ప్రజెంట్ చేయలేకపోయారు అన్నమాట. కేవలం తెలుగుదేశం మీద మాత్రమే అట్లా నెట్టేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాత్ర కూడా రంగా గారి హత్యలో ఉందనేది తర్వాత థ్రెట్ అవుతాడని ఆయన హత్య చేయించి 100% ముఖ్యమంత్రి అంటే డెఫినెట్గా నేను సీఎం అయితే మీకు ఆటోమేటిక్గా నేను కాంపిటీషన్లో ఉంటాను కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఒకసారి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా మటుకి కాంప సామాజిక వర్గం సీఎం అయినా లేదా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి సీఎం అయినా కూడా వాళ్ళని దించడం అనేది చాలా కష్టమైనటువంటి ఇష్యూ అనమాట. ఎప్పుడైతే ఆ రాజకీయ చైతన్యం వచ్చిందో, చైతన్యం వస్తే కంటిన్యూగా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటాం లేదా మన దామో సంజీవ్ గారు తీసారు మటుకి దళితులకు అవకాశం అంటే కంప్లీట్గా ఈ సామాజిక వర్గాలు ఇప్పుడు ఎవరైతే రోలర్స్గా ఉన్నారో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు అండి వీళ్ళకి రాజ్యాధికారం 100% దూరం అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంది.
ఓకే ఆ ప్రమాదాన్ని గ్రహించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నాయకులు గానిండి మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా మన ఎన్టీ రామారావు గారు ఉన్నారన్నమాట ముఖ్యమంత్రి తెలియకుండా కూడా ఎమ్మెల్యే వచ్చి జరగదు కదా అవును జరగదు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసి వచ్చి చేయడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రంగా గారి ఫ్యామిలీకి భార్యకు కానివ్వండి రత్న కుమార్ గారు కానివ్వండి కుమారుడు కానివ్వండి బ్రదర్ శోభన చలపతిరావు గారు కానివ్వండి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఓకే రంగా గారి భిక్షతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 89లో కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు అట్లా కాకుండా అనేక రకాలుగా వాళ్ళని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత కూడా దాంట్లో ఉన్న నిందితులకు కూడా తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మరి వాళ్ళకు పెద్ద ఎత్తున మరి వాళ్ళకి ల్యాండ్స్ పరంగా ఇచ్చేసి తర్వాత వాళ్ళని తీసుకుని నిందితుల్ని వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చి ఎంపీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలు ఇచ్చి ల్యాండ్స్ కూడా 4-5 వందల కోట్ల రూపాయల వాల్యూ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది అంటే ఇదంతా బయట సమాజానికి బయట ప్రపంచానికి తక్కువగా తెలిసింది దానివల్ల ఏమైందంటే కమ్యూనిటీ ఒక స్ట్రైట్గా పోవాల్సింది వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల అది వేరే యాంగిల్గా పోయింది కాపుల్లో ఎందుకు ఐక్యత లేకుండా పోయింది అంటే ఒక విషయం అండి కాపులు సింగిల్ లార్జెస్ట్ ఎక్కడైనా కూడా 15% పైన ఉన్నారు అదే అదే రైట్ అయితే ఆంధ్రప్రదేశ్లో 25% దాకా 25% రైట్ అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా మీకు తెలియదు ఏమంటే లార్జ్ నెంబర్ ఉంటే ఎక్కడైనా కూడా ఐక్యతగా ఉంటాం కష్ట తక్కువ ఉంటుంది అన్నమాట అదే ఊర్లో నలుగురే ఉంటే వాళ్ళు డెఫినెట్గా కలిసిమెలిసి ఉంటారు ఓకే ఊరంతా మందే అన్నప్పుడు కొంచెం వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత వాళ్ళని డామినేట్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు అన్నమాట ఇప్పుడు ఈ ఊర్లో బలగం ఉంది జాకెట్ గారిని ఏమన్నంటే వెంటనే ఒక 1000 మంది వస్తారని భయం ఉందనుకోండి మీరు తప్పు చేసినా కూడా మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు అన్నమాట ఇవాళ పొలిటికల్ పవర్ ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారిని టచ్ చేయాలంటే ఇబ్బంది ఆయన కబ్జాలు చేసినా ఏం చేసినా అన్నమాట తర్వాత చిరంజీవి గారు నిజంగా చిరంజీవి గారు భారతదేశంలో సామాజిక న్యాయం విషయంలో ఆయన 104 సీట్లు రైట్ బీసీలకు ఇవ్వటము మరి దళితులకు జనరల్ సీట్లలో ఇవ్వటము ముస్లింస్ కూడా మ్యాక్సిమం సీట్స్ ఇవ్వటము ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజకీయాల్లో మనం చూసుకుంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం చేసినటువంటి సామాజిక న్యాయం ఏ రాజకీయ పార్టీ ఈ రోజు వరకు చేయలేదమ్మా గొప్ప ఎక్స్పెరిమెంట్ అయితే ఏ వర్గాలకైతే ఆయన ఎక్కువ సీట్లు ఇచ్చారు మీరు కాపు సామాజిక వర్గం అండి బీసీ అనండి దళిత అనండి ముస్లిం వీళ్ళ రాజకీయ పరమైనటువంటి చైతన్యం లేదు ఓకే చైతన్యం లేకపోవటం వల్ల వాళ్ళు ఓట్లు వేసుకోపోయారు ఇప్పుడు మా బీసీకి ఇచ్చారు యాదవ్కి యాదవ్లు అంతా బీసీ అనే దాని మీద అందరూ ఓటేస్తే ఆయన ఆటోమేటిక్గా ఎందుకంటే 50% బీసీలు ఉన్నారు 25% ఏమో మనం కాపులని చెబుతున్నాం మరి దళితులు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో ఒక్క రూపాయితో కూడా మీరు ఓటు కొనాల్సిన ఉంది 90% ఓటింగ్ రావాలి కానీ అక్కడ వీళ్ళు రాజకీయంగా చైతన్యం లేకపోవటం తర్వాత పక్క పార్టీలో తెలుగుదేశం అని చెప్పండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరూ ఉండి వాళ్ళంతా పొలిటికల్గా స్టార్ వాల్స్ అన్నమాట చంద్రబాబు నాయుడు రాజశేఖర్ వాళ్ళని తట్టుకోవటానికి వాళ్ళ ఎత్తులు వాళ్ళ పై ఎత్తులు అవన్నీ కూడా తట్టుకోవాలంటే ఆ రోజు చిరంజీవి గారు కాపులు సాధ్యం కాదు కాపులు దళితులు బీసీలు ఇటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా ఏకం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్తో సాధ్యమవుతుందా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉందండి రైట్ ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా అవినీత ఆరోపణలనే కాకుండా డైలీ మనం రెగ్యులర్గా కూడా చూస్తున్నాం అన్నమాట అది మరి ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వైట్ పేపర్గా ఉన్నారు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసి 175లో 90 సీట్స్ వస్తే కానీ మనం సీఎం కావటానికి అవకాశం లేదు అయితే నిన్నగాక మొన్న మనం కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కాన్స్టిట్యూన్సీస్లో ఓడిపోయారు అక్కడ బీసీలు లేరా కాపులు లేరా ఇంకొకళ్ళు లేరంటే అందరు ఉన్నారు అయితే వాళ్ళ చైతన్యం కాకపోవటం వల్ల అవతల వ్యక్తులు గెలవటం మనం చూసాం ఓకే మరి పొత్తు పెట్టుకోవాలన్నారు ఓకే పొత్తులు అనేది ఇవాళ భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఎవరు ఏ రాజకీయ పార్టీ అని ఎవరికైనా పొత్తులు పెట్టుకోవాలి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది అది ఉంది అదేం నేరం కాదు లేదా పొత్తు పెట్టుకోకపోతే వాడు సింహం కాదు తోడేలు అని ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దానికి రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో సీఎం అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎంతో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు అంటే పొత్తు పెట్టుకుంటేనే సింహం పెట్టుకోకపోతే సింహం పెట్టుకుంటే సింహం కాదు గాడిద ఎలుక ఇవన్నీ పిచ్చి మాటలు అని మాట్లాడుతుంది అయింది వాస్తవాలు కాదు అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ లైన్లోనే ఉన్నారని కరెక్ట్ లైన్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్నట్టు మన బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు కానీ
అందరూ కూడా పొత్తులు పెట్టుకున్న వాళ్ళే ఒక స్టెప్ ఎక్కి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తులే ఓకే ఇవాల ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు మనం అంతా కలిసి కంటెస్ట్ చేస్తాం తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయో దాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ చేసుకుంటారు అట్లా కాకుండా నాకు ఈ రోజే వేరే రాజకీయ పార్టీ వ్యక్తి మీ అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ కి అంటే జనసేన పార్టీకి ఈ కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమిలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు లభించే అవకాశం ఉంది అనుకుంటున్నారు నేనైతే మీ అంచనా ఏంటి 60 సీట్స్ దాకా డిమాండ్ చేస్తారనేటువంటిది నేను అనుకుంటున్నా ఓకే 60 సీట్లు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది yes బట్ టీడీపీ కదా ఇచ్చేది టికెట్లు yes సీట్లు సో టీడీపీ అలాట్ ఇద్దరు షేర్ చేసుకోవాలి ఇద్దరు షేర్ చేసుకోవాలి yes సో 175 లో 60 మాత్రం జనసేన పార్టీ గ్యారెంటీ డిమాండ్ చేస్తుంటారండి అవును సో మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ లేదు మేము ఇంత ఇన్ని ఇవ్వలేము మేము 30 ఇస్తామను లేదా ఒక పార్టీకి ఇస్తామని అన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సీట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు బీజేపీ గెలిస్తే బీజేపీ ఎవరికి ఎన్ని అని చెప్పేసి ఆ రోజు ఉన్న ఈక్వేషన్స్ ఇంకా సీట్స్కి ఇంకొక 4 నెలల టైం ఉంది ఈ 4 నెలల టైంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతకుముందు మాకు 7% ఉంది ఇప్పుడు ప్రజెంట్ 30% ఉంది అన్నారు మరి ఆ గ్రాఫ్ పెరిగితే ఆ పెరిగే దాన్ని బట్టి మనం సీటింగ్ షేర్ అడుగుతాం మనం ఓకే అట్లాగే టీడీపీ గ్రాఫ్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు తగ్గినాయి సార్ మాకు 75 ఉంది ఇదో మీరు 100లో కంటెస్ట్ అయింది అనేటువంటిది అంతేగాని జనసేన మాకు 100 ఉంది టీడీపీ 75లో కంటెస్ట్ అయింది అనేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు అంటే ఇప్పుడు ఓకే ఇది పొత్తులకు సంబంధించి సీట్ల షేరింగ్ ఎట్లా ఉంటుంది అనేది కొంత సమయం పడుతుంది చెప్పినట్టు అవును సో ఇప్పుడు కాపుల కోసం అంటే కాపులకు రాజ్యాధికారం అనే ఒక కార్డు తోటి అనేం రాలేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఆయన కులరహిత సమాజం కులాలను కలిపే విధానం కావాలి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు పాయింట్ ఏంటంటే కులరహిత సమాజం అన్నా ఇంకోటి అన్నా కూడా రాజ్యాధికారం రావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫెలోషిప్స్గా పోవాల్సి ఉంటుంది అనేది ఒక వాదన ఉంది రెండోది ఏంటంటే కాపుల ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీస్తున్నాడన్న ఒక విమర్శ కూడా ఉంది ఏంటి మీరేమంటారు అంటే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి కావాలంటే మనకి ఎమ్మెల్యేలు కావాలి అవును ఎమ్మెల్యేలు సీట్లు గెలవకుండా కేవలం మనం 2 కోట్ల మంది ఓటర్స్ ఉన్నాం ఓటర్స్ ఉంటే ఓటర్స్ని బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరు మీకు తెలియదు కాదు డెఫినెట్గా సీట్స్ ముఖ్యం ఆ సీట్స్ని బట్టి మనం ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అట్లా కాకుండా మేము ఇంత జనాభా ఉన్నాము మీరు మొత్తం కలిపి మీరు 3% ఉన్నారు లేదా మీరు 5% ఉన్నారు అనేది మనం సీట్లను బట్టి లెక్కేసుకోవాలి తప్పితే జనాభా శాతాలను బట్టి మనం ఓటింగ్ పర్సంటేజ్ బట్టి లెక్కేసుకోలేము ఓకే డెఫినెట్లీ ఇప్పుడు ఈ కూటమి ఏదైతే ఏర్పడబోతుందో ఎక్కడ కూటమి ఏర్పడుతుందని మనం అనుకుంటున్నాము లేదా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ కూటమిలో ఎవరు పెద్దన పాత్ర పోషించాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తారు అన్నమాట ఓకే బట్ బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుందా పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత నిజంగానే ఫలితాలు ఎక్కువగా వచ్చి అంటే వీళ్ళకి అనుకూలంగా వచ్చి జగన్ని ప్రజలు తిరస్కరించే పరిస్థితులు కూడా వస్తే సో పవన్ కళ్యాణ్కి మీరన్న అంటే ముఖ్యమంత్రి అనే బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది అంటున్నాను అంటే డెఫినెట్గా అప్పుడున్న సీట్లను బట్టి ఆధారపడి ఉంటాయి మనం కర్ణాటకలో చూసాం మనం కాంగ్రెస్కి మ్యాక్సిమం మెజారిటీ వచ్చింది ఎవరితో పని లేదు అదే లేకుండా ఎక్కువగా 10 సీట్లు అట్టి వచ్చినాయి అనుకోండి 10 సీట్లు వచ్చినా కుమారస్వామికి అక్కడ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాల్సిందే మనం వచ్చేది అవును అంటే రాలేదు కాబట్టి ఇప్పుడు సమస్య లేదు రాలేదు కాబట్టి సమస్య లేదు ఇద్దరు కలిపి ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాల మీద దాని మీద మాట్లాడాల్సింది అన్నమాట అంటే అదేంటి నెంబర్ గేమ్ మీద ఆధారపడే ముఖ్యమంత్రి పదం ఉంటుంది ఓకే అంతేగాని ప్రజల మేము ఇంత శాతం ఉన్నాము లేదా మాకు ఇంతమంది ఓటర్స్ ఉన్నారనే దాని మీద ఆధారపడదు అది రాంగ్ వేగపోతుంది కాపులు బీసీలు వంటి సామాజిక వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయా అంటే జగన్కు వ్యతిరేకంగా ఉన్నట్టు మీకేమన్నా అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఇందాక కాపులకు రాజ్యాధికారం ఉంది ఏ కులానికి కూడా ఒక కులానికి రాజ్యాధికారం రాదు రైట్ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఒక ఈ 70 ఇయర్స్లో దగ్గరగా ఒక 40 సంవత్సరాలు రెడ్డి సామాజిక వర్గము ఒక 5 సంవత్సరాలు దగ్గరగా కమ్మ సమాజ వర్గం తర్వాత మన జలగ వెంగళరావు గారు రోషయ్య గారు వీళ్ళందరూ కూడా చేయటం జరిగింది దామోదర్ సంజీవ్ గారు వీళ్ళంతా సీఎంలు చేయటం జరిగింది ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే 40 ఇయర్స్ 25 ఇయర్స్ మ్యాక్సిమం చేయటం జరిగిందో దాంతో ఆ సామాజిక వర్గాలు ఆకాశవంత ఎత్తులో ఎదిగారు ఓకే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా రాజకీయంగా
ఎదిగారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు రాజకీయాలు ఏం చూస్తున్నారంటే డైరెక్ట్ గా క్యాస్ట్ బేస్ మీద చూస్తున్నారు. ఓకే, యాదవ గౌడు కాపు మహల మాదిగ అని తప్పితే వాళ్ళు ఒక సామాజికంగా చూస్తలేదు. అంటే ఆ సినారియో అనేది మిస్ అయిపోయింది, ఇంక్లూడింగ్ మీడియా కూడా. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు కమ్మ సంఘానికి నాయకుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సంఘానికి నాయకుడు అని ఇంతకుముందు ఎప్పుడూ కూడా మీడియాలో కూడా ఆ డిస్కషన్ రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు అట్లా మేనేజ్ చేశారు దాన్ని. రైట్, వాళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళు తీసుకున్న అన్ని రంగాలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఉంది. మరి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఉన్నారు, డీజీపీగా రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డు చైర్మన్ మన సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్ కూడా ఆయన రామచంద్రారెడ్డిని ఆయన వేశారు. అంటే ఒక ఫైవ్ ఇంపార్టెంట్ కీలకమైన రోల్స్ ఇక అవే ఇక్కడ. అవన్నీ ఒక సామాజిక వర్గానికి ఉన్న తర్వాత వేరే వాళ్ళకి న్యాయం జరగటం అనేది ఇంపాసిబుల్. ఓకే, మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ తర్వాత మమ్మల్ని చూస్తారు, తప్పితే డైరెక్ట్గా వేరే పర్సన్ చూస్తానికి అవకాశం ఉండదామండి. ఇటన్నిటి వల్ల ఏమైందంటే డైరెక్ట్గా కమ్యూనిటీ వచ్చి కాపు కమ్యూనిటీ అయితే ఎట్లా ఉంటుంది, బీసీ అయితే ఎట్లా ఉంటుంది, దళిత అయితే ఎట్లా ఉంటుంది అనేది ఈ వేరియేషన్ అనేది పొలిటికల్ పార్టీస్ తీసుకుంటుంది. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం అంతా ఒక సైడ్ ఉంటుందా, లేకుంటే ఎప్పటిలాగానే అందులో రకరకాల రాజకీయ అభిప్రాయాలతో ఒక విషయం అండి. రేపు రేపు డెఫినెట్గా రేపు ఎన్నికలకి కాపు సామాజిక వర్గం ఈ 70 సంవత్సరాల్లో చూశారు ఎక్కడ కూడా వీళ్ళకి సరైనటువంటి అంటే వాళ్ళ స్థాయిని బట్టి ప్లాట్ఫామ్ కానీ మరి రెస్పెక్ట్ కానీ ఆ హోదా కానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మోసం చేసింది, కాపు సామాజిక వర్గమే కాదు, బీసీస్ని కానీ దళితులను కానీ. దామోహన్ సంజయ్ గారు కూడా ఆయన 1.5 ఇయర్ సీఎం చేస్తే ఆయన పెద్ద అవినీతి పడి అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేసి సీఎం పోస్టే రాకుండా చేశారు ఆయనకి. ఆయన సీఎం పోస్ట్ వచ్చినాక ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సంజయ్ గారి యొక్క శకం యువం నడిచేది అన్నమాట, స్వర్ణ యువం నడిచేది ఆంధ్రప్రదేశ్కి. అది రాకుండా దురదృష్టవశాత్తు పెద్ద ఎత్తున కుట్రలతో అందరూ కూడా అడ్డుకోవటం, దాని వెనకాల పాత్రదారులు కొత్తదారులు కుట్రదారులు ఎవరున్నారు కూడా మీకు తెలుసు అన్నమాట. అయితే ఇవాళ కాపులకి అవకాశం వచ్చింది అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బహుజన రాజ్యం రావాల్సింది. కాపులు ఉండాలి, బీసీలు ఉండాలి, దళితులు ఉండాలి, మైనార్ అందరికీ అన్ని వర్గాలకి కూడా ఆ రేషియో ఉండాలన్నమాట. ఆ రేషియో ఎప్పుడైతే రాదో 100% డ్యామేజ్ అవుతాం. ఎవరు తప్పు చేసినా కూడా ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలానే ఇప్పుడు రాంగ్ ఏం చేస్తున్నారు, కాపులకు రాజ్యాధికారం అన్నారు. రాజ్యాధికారం ఏ కులానికి రాదు, అంబేద్కర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాధికారమే సర్వరోగ నివారణ నంబర్ 1, నంబర్ 2 ఒక్క కులంతో రాజ్యాధికారం రాదు అని. అందువల్ల మనం ఆయన ఆదర్శంగా తీసుకుని డెఫినెట్గా మనం ముందుకెళ్లాల్సిందే, అందరితో కలిసిమెలిసి వెళ్తేనే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎజెండాలో పెట్టుకున్నారు, నేను కులాన్ని కలిపేటువంటి విధానం పెట్టుకుంటాను నేను, అందుకే నాకు బీసీలు అన్నా లేదా కమ్మవారు అన్నా లేదా రెడ్డి వారు అన్నా ఎవరైనా కూడా వాళ్ళని గౌరవిస్తూ ఎవరైతే అట్టడుగు అణచివేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పొజిషన్ ఇవ్వటం నా యొక్క మెయిన్ టార్గెట్ అని కూడా ఆయన చెప్పారు అన్నమాట. అయితే నిన్న చెప్పిన స్పీచ్లో కాపు సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు దళితుల్లో తీసుకోండి, మాల మాదిగ తర్వాత రెల్లి కార్పొరేషన్స్ పెట్టారు. బీసీల్లో 139 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 225 కులాలు ఉన్నారు, 225 కులాలు 139 బీసీ కులాలు ఉన్నారు. మా ఎన్నికల ముందు నేను 139 కులాలకి కార్పొరేషన్స్ వేస్తా అన్నారు, మీరు చూసే ఉంటారు. మరి ఆయన సీఎం అయిన తర్వాత కేవలం 56 కార్పొరేషన్స్ కు మాత్రం వేశారు అన్నమాట, అంటే బీసీలను దగా చేసినట్టు. 139 కులాలని 56 మందికి నువ్వు కార్పొరేషన్స్ వేయటం అంటే 100% వాళ్ళని దగా చేసినట్టు. సరే దళితుల్లో కార్పొరేషన్లను పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ సంబంధించిన ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా డైవర్ట్ చేశారు, వాళ్ళనే దగా చేసినట్టు. కాపుల ఇష్యూ 10,000 కోట్లు ఇస్తాయని చెప్పేసి ఏమీ ఇవ్వకుండా వాళ్ళని పక్కాగా దగా చేశారు. అంతేకాదు విదేశీ విద్య అన్నారు, విదేశీ విద్య అని చెప్పేసి అంబేద్కర్ గారు పేరు ఉంటే ఆ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న విదేశీ విద్య పెట్టారు. దళితులనే కాదు మొత్తం సమాజాన్ని అవమానించినట్లు అన్నమాట. అట్లా అన్ని వర్గాలని, ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాలను కూడా ఆయన అవమానపరిచాడు, మోసం చేశారు. సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మన కోటమిరెడ్డి గారు కానివ్వండి, రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, మరి
అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఈ రాజ్యంలో మేము ఉండలేము మాకు ప్రాణాలకు కూడా రక్షణ లేదు అనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేదా మంత్రులకు లేదా జడ్జిలకు వాళ్ళకి ప్రాణ రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకుంటారు ఓకే ఎందుకంటే ఎవరు కోరుకునేటువంటి పరిస్థితి లేదు అందువల్ల 100% మార్పు 100% అవుతుంది రైట్ ఓకే అయితే పొత్తులతో చాలా ఈజీగా కేక్ వాక్ లాగా అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట ఓకే థాంక్యూ దాని కోసమే పొత్తు అనుకుంటున్నారని నేను సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ గా నేను భావిస్తున్నాను ఓకే థాంక్యూ వెరీ మచ్ ఎల్పూర్ శ్రీనివాస్ గారు ఇది అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకులు ఏ రకంగా ఎటువైపు షిఫ్ట్ అవుతాయి అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వీటిపై చర్చించారు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎల్పూర్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు